ఇన్నో గవర్నమెంట్లు వస్తుంటే వెళ్తుంటాయి. ఈరోజు ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు ఈ గవర్నమెంట్ లీడింగ్ చేస్తుంది, రేపొద్దున ఇంకో గవర్నమెంట్ లీడింగ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆలీ గారి మాటల్లో రెండు విషయాలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అండి. ఒకటి ఏంటంటే అధికారం శాశ్వతం కాదు, అధికారాన్ని నిర్ణయించేది ప్రజలు, సామాన్య ప్రజలు, సో ద కామన్ పీపుల్. సో కామన్ పీపుల్కి మనం ఏదో చేసేయాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్నవి చేసినా చాలు, అవి వాళ్ళు గుర్తుపెట్టుకుని ఓటు వేస్తారు. అలానే వాళ్ళకి చిన్న చిన్న అవమానాలు ఏమన్నా జరిగితే అది కూడా గుర్తుపెట్టుకుని గద్దె దింపచ్చు కూడా అని చెప్పి ఇండైరెక్ట్గా కన్వే చేశారు. సో చాలా క్లియర్గా ఆయన విజన్ అయితే ఈరోజు ఉండే ప్రభుత్వం రేపు ఉండకపోవచ్చు. ఆ ప్రభుత్వం సరిగ్గా చేయకపోతే పాత ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు కోరుకోవచ్చు. సో ఆలీ గారికి ఉన్నటువంటి విజను మోస్ట్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి కూడా ఉంటుంది. ఎవరికైతే లేదో చాలా తక్కువ మందికి ఉండదు అన్నమాట. చాలా తక్కువ మంది మనం ఉంటాం, ఇంకో 10 సంవత్సరాలు ఉంటాం, 15 సంవత్సరాలు అధికారంలోనే ఉంటామని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఆలీ గారి మాటలు ఒక సామాన్య ప్రజల్లాగా ఆలోచించి ఆలీ గారు మాట్లాడినట్టు అనిపిస్తుంది. సో ఒక కామన్ మ్యాన్ మైండ్లో ఈరోజు ఒక ప్రభుత్వం ఉంటే రేపు ఇంకో ప్రభుత్వాన్ని తీసుకొద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు మనమే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అధికారంలో ఎలా ఉంటాం, ఉన్నాం కదా. సో రియాలిటీ, వాస్తవాలు, గ్రౌండ్ రియాలిటీని తెలుసుకుని నాయకులు ఎవరైనా కానీ, చిన్న కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరైనా సరే గ్రౌండ్ రియాలిటీని తెలుసుకుని ముందుకి వెళ్ళి వాళ్ళ వ్యూహాలు అమలు పరుచుకుని రాబోతున్న మార్చ్ ఎలక్షన్స్లో ఎవరిని విజయం వహిస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి.